టీచర్ పని స్కూల్కు పోయి పాఠాలు చెప్పాలి, డ్రైవర్ పని బస్సు నడిపి పబ్లిక్ ను తీసుకుపోవాలి, రైతు పని వ్యవసాయం చేసి దేశానికి అన్నం పెడతాడు, పోలీస్ డ్యూటీ దొంగలను లంగలను దొరకబట్టి అందరం నిమ్మలంగా ఉండేటట్టు చూడాలి, ఉత్తరాలు కొంట పోయి ఎవలియాలకు ఇచ్చుడు పోస్ట్ మ్యాన్ డ్యూటీ. మరి ఎమ్మెల్యేల పనేంది? అసెంబ్లీకి పోయి పబ్లిక్ తిప్పలు చెప్పాలి, పనులు చేపియాలి, అందరికి ఎన్నో ముచ్చట్లు చెప్పే పెద్ద సార్ను చూడు రీ ఏం చేస్తాండో. సెంటర్ బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగింది, మనకేం ఇయ్యలేదు, ఏం చేద్దాము, ఎట్లా ఓట్లాడదాము, మీ సలహా లేదని అసెంబ్లీలో స్పెషల్ మీటింగ్ పెడితే దీనికి కూడా కేసీఆర్ సార్ దుమ్మనే కొట్టిండు. నేనే తెలంగాణ తెచ్చినా అంటాడు, నా గుండె నిండా తెలంగాణ ఉన్నది అంటాడు. మరి ఇంత ముఖ్యమైన మీటింగ్ కు ఎందుకు రాలేదని ప్రశ్నించిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సందర్భంలో కూడా ఇక్కడికి రాకుండా మోడీ గారు వీరు ఇక్కడికి వస్తే చూస్తే ఏమైనా జరుగుద్దేమనే భయంతోని ఎక్కడో దాచుకొని ఇక్కడ ఉండే ఈ నాయకుడి స్థాయికి మేము జాల దీక్ష కేసీఆర్ గారు అవసరం లేదు. ఆయన వచ్చినా రాకున్నా తప్పకుండా సమాధానం చెప్పే సత్తా మాకుంది. కన్నీడ మాట్లాడేది సీఎం గారు ఇంటి ముచ్చట కాదే రామన్న, 4 కోట్ల పబ్లిక్ కు జరిగిన అన్యాయం గురించి, తెలంగాణకు రావాల్సిన పైకం గురించి. ముఖ్యమంత్రి గారు వారు గతంలో మంత్రిగా పనిచేయలేదు, వారికి సభా వ్యవహారాల అనుభవం లేకపోవచ్చు. మా నాయన నాకేము ఇట్లా ఉచితంగా కుర్చీలు ఇచ్చి చదువు రాకపోయినా తీసుకొచ్చి మంత్రులేం చేయలే, అయ్య పేరు తాత పేరు చెప్పుకొని ఇందులోకి రాలేదు. వాజీవే, ముఖ్యమంత్రి గారికి మంత్రిగా పనిచేసిన అనుభవం లేదు, కానీ బాపుకు బగ్గున్నది కదని. అప్పట్లో చంద్రన్న కాడ మంత్రి, అటెంక కాంగ్రెస్ గవర్నమెంట్ లో సెంటర్ మంత్రి, మొన్నటిదాకా 2 మాటల ముఖ్యమంత్రి. అసెంబ్లీకి వచ్చి అనుభవం అంతా వాడి తెలంగాణకు ఎట్లయితే మేలైతుందో సర్కార్కు మంచి మంచి సలహాలు ఇస్తే మాయే, అప్పుడంటే తొంటికి ఆపరేషన్ అయింది, పెద్ద మనిషి రాలేడు అనుకున్నారు. మరి ఇప్పుడేమైంది సారు? ఓట్ల కోసం బస్ ఎక్కి 33 జిల్లాలు తిరగొచ్చు, పెద్ద పెద్ద సభలు పెట్టొచ్చు, ఫామ్ హౌస్ లో జాతర నడపొచ్చు, పార్టీ ఆఫీసులో మీటింగులు పెట్టొచ్చు, ఇదే హైదరాబాద్ లో అసెంబ్లీకి ఒక్కనాడని ఎందుకు వస్తలేడు? ఈ రోజు చంద్రశేఖర్ రావు గారు సభలోకి రాక తెలంగాణ ప్రజల యొక్క హక్కులను కాల రాసి తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని మోడీ గారికి తాకట్టు పెట్టి పబ్లిక్ తిప్పలు మాట్లాడి సర్కార్ను ప్రశ్నించి పనుల కోసం నిలదీయవలసిన ప్రధాన ప్రతిపక్షం లీడర్ కు అసెంబ్లీ కంటే ముఖ్యమైన పనులేమున్నాయో మరి. గజ్వేల్ ఎమ్మెల్యే గారు రేపు బడ్జెట్ మీటింగ్ కన్నా ఓతడో, లేకుంటే పరాకతిగా ఫామ్ హౌస్ లో కూర్చొని మన లెక్కనే టీవీలో చూస్తాడో.